60 లక్షలు విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఒక వ్యక్తి అరెస్ట్. ప్రముఖ కామెడీ షోలో ఉన్న వ్యక్తి కీలక పాత్రధారుడు. సుమారు 60 లక్షలు విలువ చేసే A1 క్వాలిటీ ఎర్రచందనం దొంగలను పొంగనూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ మురుంపల్లి వద్ద స్కార్పియో వేకనర్ వాహనాల్లో ఎర్రచందనం దొంగలు తరలిస్తుండగా పోలీసులను చూసి దొంగలు పరారయ్యారు. డ్రైవర్ కిషోర్ మాత్రం పట్టుపడడంతో అతని ద్వారా వివరాలు ఆరాతీయగా జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ జబర్దస్త్ కమెడియన్ హరిపై గతంలో తిరుపతి కాణిపాకం పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు అయినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ ఎర్రచందనం దొంగలను నిందితుల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు కడిగనాహల్లికి తరలించి అక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు. పొంగనూరు ప్రాంతంలో ఈ స్థాయిలో ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం విశేషం. కొద్ది రోజులుగా శేషాచలం ఫారెస్ట్ నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బెంగళూరుకి జరుగుతుంది. దీనిలో భాగంగా నిన్న రాత్రి మొరంపల్లి బస్టాప్ వద్ద పొంగనూరు ఇన్స్పెక్టర్ మసూద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ వాళ్ళ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక రెండు వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు రెడ్ శాండిల్ తీసుకొని రావడం జరిగింది. మన పోలీస్ సిబ్బందిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాంట్లో ఒక డ్రైవర్ కిషోర్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక రెండు వెహికల్స్, ఒకటి స్కార్పియో వెహికల్, ఒకటి వేగనార్ వెహికల్. ఈ రెండు వెహికల్స్లో సుమారుగా 19 ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్ దొంగలు దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా బెంగళూరు కటికనహల్లికి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో ఈ కిషోర్ అనే అతన్ని విచారిస్తే ఇవన్నీ కూడా ఒక టీవీలో కామెడీ షోలో షోలో నటించే జబర్దస్త్ హరి అని ఒక వ్యక్తి ఈ దొంగలన్నీ కూడా ఇతని ద్వారా బెంగళూరుకు పంపిస్తున్నట్టుగా ఈ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ హరి అనే అతన్ని కోసము గాలిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ దీంట్లో ఎక్కడ దీనికి దొంగలను కొట్టేదానికి మేస్త్రీలు ఎవరు, కూలీలు ఎవరు, ఎక్కడికి వెళ్తానాయి, దీంట్లో దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా విచారణలో తేల్చాల్సి ఉంది. ఈరోజు అరెస్ట్ చేసిన కిషోర్ను రిమాండ్కు పంపడం జరుగుతుంది. 60 లక్షలు వర్త్ ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రేడ్ క్వాలిటీ ఇది. దీంట్లో సుమారుగా 650 కేజీల రెడ్ శాండిల్ ఉంది. ఇదంతా కూడా ఇతర దేశాలకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది బాక్రాపేట ఫారెస్ట్ లోంచి ఇవి కొట్టి తీసుకొని వస్తున్నట్టుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీని వాల్యూ సుమారుగా 60 లక్షలు ఉంటుంది. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్లో 2 కేసులు ఉన్నాయి. అలాగే మన కాణిపాకంలో 1 కేసు ఉంది, ఏర్పేడలో 1 కేసు ఉంది.